యూకేలో 1 ఇయర్ మాస్టర్స్, నో ఐఎల్టిఎస్ రిక్వైర్డ్, అప్ టు 5 ఇయర్స్ వీసా, హై వీసా సక్సెస్ రేట్. అందరికీ నమస్కారం. ఈరోజు మన చిత్తూరు జిల్లాలో మనము ప్రతి రోజు అండ్ ప్రతి నెల కూడా ఎవరైతే ఫోన్ వాళ్ళు వివిధ ప్లేసెస్లో లాస్ అయ్యారు, అంటే వాళ్ళు ట్రావెల్ చేసేటప్పుడు పోగొట్టుకోవడం కానీ, లేదా ఇంటి దగ్గర, లేకపోతే ట్రావెల్ చేసేటప్పుడు ఎవరైనా కొట్టేయడం కానీ జరుగుతుంటాయి. ఇలా మొబైల్స్ ఎవరైతే కోల్పోయారో వారందరికీ కూడా ఎటువంటి ఎఫ్ఐఆర్ అవసరం లేకుండా మన వాట్సాప్ నెంబర్లో వచ్చిన కంప్లైంట్స్ ద్వారా, లేదా ఆన్లైన్లో సిఇఐఆర్ వెబ్సైట్లో వచ్చే కంప్లైంట్స్ ద్వారా వాటినన్నింటినీ కూడా మనం రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండి ప్రతిరోజు కూడా ఈ ఫోన్స్ రికవరీ చేయడంలో మన స్టాఫ్ ఎప్పుడు నిమగ్నమై ఉంటారు. దీనిలో భాగంగా ఈ నెల 8వ దశ, 8వ దశలో మొత్తం 305 ఫోన్లు రికవరీ చేశాము. వీటి వర్త్ 66 లక్షలు. ఇప్పటికీ ఈ 8 దశల్లో కలిపి 2335 ఫోన్స్ రికవరీ చేయడం జరిగింది. వీటి వర్త్ మొత్తం కలిపి 4 crores 96 lakhs. ఇందులోనే 8వ దశలో మనం 305 ఫోన్స్ మీ ముందరే కనిపిస్తున్నాయి, వీటి వర్త్ 66 lakhs. వీటిని కూడా వాటి ఒరిజినల్ ఓనర్స్ ఐడెంటిఫై చేసాము. వాళ్ళకి కాల్స్ చేసి మన చిత్తూరులో వాళ్ళు వచ్చి వాళ్ళ ఒరిజినల్ ఓనర్కి రిస్టోర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఓకే, ఎప్పుడు పోయిందండి మీ మొబైల్? 30వ తారీఖు 5వ నెలలో పోయింది సార్. ఓకే ఓకే, ఎందులో కంప్లైంట్ ఇచ్చారు మీరు? ఎందులో కంప్లైంట్ ఇచ్చారు మీరు? యూట్యూబ్లో చూసి ఆన్లైన్లో కంప్లైంట్ ఇచ్చారు సార్. ఓకే, మోడల్ ఏంటండి మీ ఫోన్ మోడల్? పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ ఒక నంబర్ చెప్పారండి. ఎక్కడ, ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు? ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు? చిత్తూరు పోలీస్ స్టేషన్ అని చెప్పి. ఓకే ఓకే, మోడల్? RC 33 సార్. ఆవిడ కూడా నంబర్ ఆన్లైన్ నెంబర్ చెప్పారండి, ఆ నెంబర్కి ఫోన్ చేస్తే ఈ నెంబర్ అలా ట్రేస్అప్ చేసి ఫోన్ చేశాను సార్. ఓకే, సరే అండి. ఈరోజు మీ మొబైల్ ఏదైతే ఉందో అది మేము రికవరీ చేయడం జరిగింది. మీరు ఎవరైనా పంపించి ఆ మొబైల్ నేను పంపిస్తున్నాను, డేట్స్ ద్వారా వేస్తాము, మీరు రిసీవ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, చిన్న మాట సార్. చెప్పండి. మీరు ఫ్రెండ్లీ నాకు మీ పోలీసులతో మాట్లాడినట్టుగా ఏమి అనిపించలేదండి. నాకే అంత చేసింది ఏంటంటే అండి, మీ మీద గౌరవంతో పాటు ప్రేమ ఉంది సార్. మా ఎస్పీ గారికి చెప్పాలండి, మా బాస్ అలా చేశారని చెప్పారండి. నేను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో చేస్తానండి. నిజంగా నాకు చాలా గౌరవంగా ఉందండి, ఆశ్చర్యంగా ఉంది సార్. తర్వాత మీతో మాట్లాడటం కూడా నేను ఎక్సైట్ గా ఫీల్ అవుతున్నాను సార్. ఒక ఐపీఎస్ ఆఫీసర్ తో నేను మాట్లాడుతున్నానండి. సరే, మీ ఫోన్ రిసీవ్ చేసుకున్న తర్వాత నా నంబర్ ఇస్తారు, నాకు మెసేజ్ పెట్టండి. ఓకేనా? అదే
హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.